నాయకులను చట్టబద్ధంగానే తీసుకుంటున్నామన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేనని అంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సార్, నమస్తే అండి. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడు లేని విధంగా అందరూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, ఇప్పటికే చాలా మంచి. ఎట్లా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ? ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత ఎవరైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇల్లు తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయాల్లో ఒక రాజకీయ శూన్యత ప్రతిపక్ష పార్టీల్లో ఏర్పడింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అవసరం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఒక పనుల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అంకం ముగిసిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయిన తర్వాత, ప్రత్యున్మాయ రాజకీయ శక్తి ఈ దేశంలో ఏంటంటే ఒక క్లీన్ ఇమేజ్ కలిగినటువంటి ఒక మిస్టర్ క్లీన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో 303 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత, 353 ఎన్డీఏలు గెలిచిన తర్వాత, ఈ దేశంలో ప్రత్యున్మాయ రాజకీయ శక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు అడాప్ట్ చేసుకుంది. ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో ప్రజాచైతన్యం కలిగిన అనేక మంది నేతలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి కూడా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆ పార్టీ కీలకమైన నేత ఈరోజు వజ్రభాస్రెడ్డి అనంతపురం జిల్లాకు సంబంధించి కదిరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరింది. ఈ రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి, జనసేన నుంచి వలసలు భారతీయ జనతా పార్టీకి రావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాజ్యసభ సభ్యులు మీ పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫిరాయింపులను గతంలో మమ్మల్ని విమర్శించి ఇప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో 1000 ఏనుగులు తిన్న రాబందు వెజిటేరియన్ గురించి ఉపన్యాసం చెబితే ఎంత అందంగా ఉంటుందో, ఈ రాష్ట్రంలో యొక్క ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి నైతిక హక్కు లేదు, లేదా చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి వందమాదికులకు ఆ హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ 2000 మెడార్తో రాజ్యాంగబద్ధంగానే వాళ్ళందరినీ కూడా చేర్చుకుంది. అనవసరమైన రాద్ధాంతం ఈరోజు రాజ్యసభకు సంబంధించినటువంటి చైర్మన్ను, రాజ్యసభకు సంబంధించిన నేతలు మారుస్తున్నారు తప్ప మేము ఎంపీలను తీసుకోవడం అనేటువంటిది ఎటువంటి తప్పు కాదు, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో గత 4 రోజులుగా వివాదం నడుస్తుంది, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, టీడీపీ వైసీపీ ప్రజావేదిక, అయితే దీనిపై బీజేపీ పార్టీ పరంగా మీరేం చెప్పదలుచుకున్నారు? అక్రమ కట్టడాలను కూల్చివేయడాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా హర్షిస్తాము. ఎవరైనా సరే అక్రమ కట్టడాలకు ఎవరు కూడా ప్రోత్సహించే ప్రసక్తి లేదు. అయితే ప్రజావేదికకు సంబంధించినటువంటి ప్రజల సొమ్ముతో 9 కోట్లు పైబడి కట్టినటువంటిది, దాంట్లో 3 కోట్లు 4 కోట్లు దుర్వినియోగం జరిగిందని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడు. నా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీగా మరి ప్రజావేదికకు సంబంధించిన కూల్చేసిన సమయంలో 10 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఎవరి నుంచి రాబడతారు? ఒకవేళ ముఖ్యమంత్రి గతంలో చేసిన, ముఖ్యమంత్రి తప్పు చేశాడు, ఆ రోజు ఉన్నటువంటి యొక్క మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు తప్పు చేశారా, ఆ రోజు ఉన్నటువంటి సిఆర్డీఏ అధికారులు తప్పు చేశారా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి, 24 గంటలు అయితే కూల్చడం అనేది పెద్ద ఇష్యూ కాదు. తక్షణం ఎవరైతే దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, అక్రమ కట్టడాలు ఎవరైతే చేశారో, ఎవరైతే నిర్లక్ష్యం వహించారో, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, అవినీతి నిరోధక కేసులు నమోదు చేయాలి, ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలి, ఆ డబ్బు వాళ్ళ నుంచి రాబట్టాలి, అప్పుడే అది సరైన చర్య అవుతుంది తప్ప వాటితో పాటు ఒక్క ప్రజావేదికను కూల్చడంతో పరిష్కారం కాదు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా అక్రమ కట్టడాల విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక ప్రజావేదికను కూల్చి మిగతా విషయంలో వదిలేస్తే అనేక రకాలైనటువంటి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి స్పందించేదాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఫైనల్గా నిన్న ఆల్రెడీ మీ మంత్రి గారు చెప్పారు సాధ్యం కాదు ప్రత్యేక హోదా, కాబట్టి ఇప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర రాష్ట్రంలో ఇతర పార్టీలు హోదా మీద ఉద్యమిస్తాము, ఒత్తిడి తెస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతున్న కొంతమంది రాజకీయ పార్టీల నేతలు, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మీడియాలో సంచలనం కనపడిన అప్రకటిత సుప్రకటిత మేధావుల సంఘాలకు సంబంధించిన కొంతమంది మేధావులు, వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రత్యేక హోదా కాదు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా ఎవరు అడగట్లేదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఎవరు ప్రజల్లో సీరియస్నెస్ లేదు. ప్రత్యేక హోదా పేరుతోనే నిజంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయలేదు, మొదటి సంతకం పెడతానని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయలేదు, లేదా ప్రత్యేక హోదా గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు ఓడిపోయాడు? కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి 101 రూపాయలు చేస్తుంది. ఈ దేశంలో లేని ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎవరైనా చెప్తారంటే ఈ రాష్ట్ర ప్రజలను వంచడం, మోసం చేయడం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇది ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చాలామంది కూడా ప్రజలను ఇప్పటికీ మభ్యపెట్టే ఆలోచనలు చేస్తూ ప్రకటన చేస్తున్నారు, ఇప్పటికైనా కూడా అన్ని మానుకోవాలని చెప్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తర్వాతే మోడీకి పట్టం కట్టిన విషయాన్ని కూడా ఇతర పార్టీ నాయకులు గుర్తించాలని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ.